కరోనా మహమ్మారి విజృంభణకు భయపడకుండా ప్రజలకు వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని న్యూ హోప్ ఫౌండేషన్ గుర్తించి సత్కరించడం ఎంతో గొప్ప విషయమని శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్ అన్నారు. సోమవారం ఆయన నివాసంలో న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు బీజేవైఎం రాష్ట కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ మంచా నాగమలేశ్వరి ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అవార్డు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, ప్రవీణ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మన ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం కరోనా వారియర్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా శ్రీ మాధవ్ గారి చేతుల మీదుగానే బ్రోచర్ రిలీజ్ చేసాము. అలాగే సురేంద్రమోహన్ గారు అవార్డ్స్ లాస్ట్ ఇయర్ ఒక 50 మెంబర్స్కి డిఫరెంట్ కేటగిరీస్లో చూస్ చేసుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మీడియా వాళ్ళు కూడా, మీరందరూ కూడా వచ్చారు ఆ ఫంక్షన్కి. అదేవిధంగా ఈసారి కూడా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా చాలా దారుణంగా మనం ఫేస్ చేశాము. సో దాన్ని బట్టి ఈ సెకండ్ వేవ్లో నిజంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి సర్వీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కేటగిరీస్ డివైడ్ చేసాము, డాక్టర్స్ కానీ, పోలీసులు కానీ, అదేవిధంగా జీవీఎంసీ వాళ్ళు, అదేవిధంగా ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు, అలా కాకుండా ఎన్జిఓస్ ఆర్ ఇండివిజువల్గా సర్వీస్ చేసినటువంటి కొంతమందిని చూస్ చేసుకొని వాళ్ళని స్క్రూటినైజ్ చేసి త్వరలో, అంటే మేబీ ఇంకొక 10 డేస్లో అనౌన్స్ చేస్తాము ఏ రోజు ఫంక్షన్ చేయబోతున్నాము అనేది. దానికి గెస్ట్గా మాధవ్ గారు అలాగే సురేంద్రమోహన్ గారు వస్తున్నారు. సో దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ దేశ సరిహద్దుల్లో పోరాటం చేసే సైనికులు ఏ విధంగా అయితే మన దేశాన్ని రక్షిస్తున్నారో, అలాగే దేశం అంతరంగికంగా అనేక మంది ఈ కోవిడ్ పాండమిక్ టైంలో అనేక రకాలుగా ప్రజల్ని కాపాడిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి పిలిపివ్వడంతో పాటు వాళ్ళకి గౌరవించాలి, సరైన